ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. రసూల్పురాకి చెందిన రాము సైకిల్ షాప్ నిర్వాహకుడు. ఇతడు సైకిల్స్ రిపేర్ కూడా చేస్తుంటాడు. గత కొన్ని నెలల క్రితం కొంపల్లిలో జరిగిన యాక్సిడెంట్లో ఓ చేయి కోల్పోయాడు. దీంతో అనేక ఇబ్బందులు పడుతుండడంతో టీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ యువసేన నాయకుడు మహమ్మద్ యాసిన్ దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యను గజ్జల నగేష్కి యాసిన్ వివరించారు. నూతన టెక్నాలజీతో రూపొందించిన చెయ్యిని అమర్చేందుకు అయ్యే ఖర్చును గజ్జల నగేష్ భరించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయమై సంబంధిత డాక్టర్లతో గజ్జల నగేష్ మాట్లాడారని, త్వరలో చెయ్యిని అమరుస్తారని యాసిన్ చెప్పారు. పేదల సమస్యలు తీర్చేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టడం గజ్జల నగేష్ అన్న ముందుంటారని యాసిన్ తెలిపారు. ఈ సందర్భంగా యాసిన్ రాము గజ్జల నగేష్ కి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు ఎం రామచందర్. మార్చి 27 రోజు పొద్దున నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో చెయ్యి పోయింది. అది 7 నెలలు అవుతుంది యాక్సిడెంట్ అయ్యి. ఇట్లా చేయి తీసేసారు నాది. ఇంకా మా బస్సులో యాసిన్ భయ్ అని ఉంటాడు, ఆయన తీసుకుపోయి గజ్జల నాగేశ్వరరావుతో కల్పించిండు. ఇట్లా చేయి గురించి చెప్తే ఆయన అప్పటికప్పుడు నాకు డాక్టర్తో మాట్లాడి పంపించిండు. అక్కడ గజ్జల నాగేశ్వరరావు మస్తు హెల్ప్ చేస్తుండు. ఇంకా మా బస్సులో యాసిన్ భయ్ అని ఆయన మస్తు నాకు హెల్ప్ చేస్తుండు. నాకు ఇంకా రోబోటిక్ చేయి గురించి కూడా చెప్పినా గజ్జల నాగేశ్వరరావు చేస్తా అని చెప్పిండు ఆయన. అన్న దేవుడు చాలా మంచిగా ఉంచండి ఆయనని హెల్ప్ చేస్తా అని చెప్పిండు. యాసిన్ భయ్ తరపు నుండి నేను అక్కడ పోయిన గజ్జల నాగేశ్వరరావు దగ్గర ఆయన నాకు రోబోటిక్ చేయి గురించి ఇంకా వేరే దాని గురించి చాలా హామీ ఇచ్చిండు. నాకు నాకు అదే సంతోషం. గజ్జల నాగేశ్వరరావు మంచిగా ఉండాలి. ఏ మరి రాము భయ్ ఇంకా రసూల్పూర్ మీద సైకిల్ కారఖానా కథ ఇది బహుత్ సాలం సే సైకిలం కి దుకాన్ చలారే. ఏక వక్త ఐసా ఆ గయా బురా వక్త కొంపల్లి చౌరస్తే పెన్ కా యాక్సిడెంట్ హో గయా జిస్కి వజా సే ఉస్ హాదసే మే ఇన్కా హాత్ కాట్ దియా గయా. ఏక హాదసే మాజూర్ హై హమారే రాము భాయ్. రాము భాయ్ బహుత్ మహీనో సే పరేషాన్ హై, 7 మహీనే సే. తో మేరే సామ్నే బాత్ రఖే తో మే ఇమీడియట్ నాగేశన్నా సే బాత్ కర్కే రాము భాయ్ కు నాగేశన్నా కే పాస్ లేకే గయా. జో హమారే గజ్జల నాగేశన్నా ఇమీడియట్ డాక్టర్ సే బాత్ కర్కే ఇన్కే హాత్ కే లియే జో భీ నయీ టెక్నాలజీ నికలి వో హాత్ ఇన్కు బిఠానే కే లియే ఔర్ యే గరీబ్ అద్మీ హై ఇన్కే పాస్ ఏక్ రుపయా భీ నహీ హై. జో భీ రహేంగా మే కరౌంగా బోల్ కే నాగేశన్నా డాక్టర్ సే బాత్ కరే. జో భీ ఇన్కు హోతా టెక్నాలజీ నయీ టెక్నాలజీ సే జో హాత్ హో రహా జో కామ్ కర్ సక్తే ఇన్కు ఏక్ సపోర్ట్ మిల్తా వో కామ్ కరేంగే వో హాత్ డలేంగే తో డాక్టర్ భీ జో హై సో ఉస్కా ప్రాసెస్ ఇన్కా మెజర్మెంట్ లే లియే హాత్ కా ఇన్షాల్లా ఏక్ మహీనే డేఢ్ మహీనే మే ఇన్కు హాత్ బిఠా దియా జాయేంగా ఔర్ ఉస్కే బాద్ ఔర్ హమ్ గజ్జల నాగేశ్వరరావు కా శుక్రియా అదా కరేంగే. జైసా కి సభీ జాంతే కంటోన్మెంట్ కంటోన్మెంట్ కి అవామ్ కుచ్ భీ అచ్చా బురా హో ఇన్షాల్లా గజ్జల నాగేశ్వరరావు సబ్కే బీచ్ మే హై కౌమ్ కి ఖిద్మత్ కే లియే అల్లా తాలా ఇసీలియే ఉన్కు కేసీఆర్ సాహబ్ కే దిల్ మే రహమ్ డాల్ కే చైర్మన్ కే హుద్దే సే నవాజే. అల్లా ఉన్కు ఔర్ ఆగే ఔర్ అచ్చా హుద్దే పే రఖే హమారీ యహీ కోషిష్ హై. రామన్నా కే దో బచ్చే హై ఔర్ జో సో ఉన్కు ఏక్ పెన్షన్ కా భీ జరియా కరానే కే లియే హమ్ నాగేశ్వరరావు సే బాత్ కరే ఇన్షాల్లా తాలా జో భీ హో సక్తా జో భీ హో సక్తా నాగ ఉన్కే లియే హెల్ప్ కే లియే తయార్ హై ఔర్ నాగేశ్వరరావు భీ ఉన్కు బోలే జో భీ హై మే ఆప్కో హెల్ప్ కర్తా హూం బోల్ కే బోలే బస్ ఇన్షాల్లా తాలా యహీ గుజారిష్ హై దుఆ మే యాద్ రఖనా. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా గజ్జల నగేష్ యువసేన ఆధ్వర్యంలో పేదలకు బ్లాంకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం నాంపల్లిలోని యూసఫిన్ దర్గాలో మైనంపల్లి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో యువసేన ప్రతినిధులు మహమ్మద్ యాసిన్, అర్షద్, కరీం, నమీర్, హమీద్, రవి తదితరులు పాల్గొన్నారు. मैनमपल्ली हनुमंतराव अन्ना का आज बर्थडे सेलिब्रेशन करते हुए हम गरीब आवाम में ये फ्रूट और ब्लैंकेट तकसीम कर रहे हैं. हमारे गज्जल नागेश युवा सेना की तरफ से हर जगह पे हम गरीबों के लिए तकसीम कर रहे हैं ब्लैंकेट्स और फ्रूट्स और ब्रेड्स का पैकेट. और यहाँ से हम नामपल्ली यूसुफन दरगाह जा रहे हैं. वहाँ पर मैनमपल्ली हनुमंतराव अन्ना के लिए दुआ करके उनके नाम पर चद्दर चढ़ाएंगे. अल्लाह ताला उनकी उम्र लंबी करे. ये हमारे गज्जल नागेश अन्ना के युवा सेना की तरफ से मैनमपल्ली हनुमंतराव अन्ना को एक हम बहुत खुशी इजहार करते हुए ये तकसीम कर रहे हैं. क्योंकि जैसा कि सभी जानते हैं गज्जल नागेश और मैनमपल्ली हनुमंतराव अन्ना एक दूसरे के भाई है. मैनमपल्ली हनुमंत अन्ना को एक अपना बड़ा भाई मानते हैं गज्जल नागेश अन्ना. इन दोनों का प्यार देख के, इन दोनों का भाईचारा आपस में देख के आज ये गज्जल नागेश युवा सेना की तरफ से हम ये तकसीम करने की कोशिश कर रहे हैं. हमारे जो भी हो रहा
हम हमारी खुशी से गजरना के शिवसेना की तरफ से पूरे पूरे कंटोनमेंट में, और जो है सो अभी गांधी हॉस्पिटल भी जा रहे, अब यहाँ से फिर हम दरगाह को भी जाएंगे। మల్కాజ్గిరి శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్, మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బోయినపల్లిలో తారా ఫౌండేషన్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అనాథ పిల్లలతో కలిసి మైనంపల్లి రోహిత్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కరోనా మూడవ దశ విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులకు పిల్లలకు మాస్కులను అందజేశారు. తన తండ్రి మైనంపల్లి హనుమంతరావు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని రోహిత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ఆర్ ఆనంద్ బాబు, మైనార్టీ నాయకులు ఇమ్రాన్ హుసేన్ పాల్గొన్నారు. మైనంపల్లి హనుమంతరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తారా ఫౌండేషన్లో అన్నదానం చేయడం జరిగింది. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి ఆనంద్ బాబు గారి ఆధ్వర్యంలో వారి యువ బృందం అంతా కూడా కలిసి అన్నదానం చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ భవిష్యత్తులో ముందు పోతామని చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతన్నలకు అండగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం ద్వారా అందజేసిన సహాయం 50,000 కోట్ల రూపాయలు చేరడంతో కంటోన్మెంట్ మడ్ఫోర్డ్ హాకీ గ్రౌండ్లో టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న సహకారంతో సీఎం కేసీఆర్ చిత్ర ప్రతిమను వివిధ రంగులతో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ పథకం యునెస్కో గుర్తించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో పాటు రైతులకు అనేక మౌలిక వసతులు కల్పించారని అన్నారు. రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని కొందరు బీజేపీ నేతలు అడ్డుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు బి ప్రభాకర్, నళిని కిరణ్, పాండ్యాదవ్, శ్యామ్ కుమార్, లోకనాథ్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్, పార్టీ నేతలు పెద్దల నరసింహ, సతోష్, డి శ్రీనివాస్, తేజ్పాల్, పిట్ల నగేష్, సదానంద్, సరిత, మీనా భాస్కర్, ముప్పిడి మధుకర్, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటి చెత్త సేకరణ విషయమై జీహెచ్ఎంసీలో అమలవుతున్న విధానాన్ని కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అమలు చేయాలని గ్రేటర్ స్వచ్ఛ సేవా సమితి కార్మిక సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. బోయినపల్లి ప్లేగ్రౌండ్లో శానిటరీ సూపరింటెండెంట్ ఎం దేవేందర్తో కార్మిక సంఘం ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ చెత్త సేకరణ కాంట్రాక్టర్ నిర్వహిస్తారని, కాంట్రాక్టర్ వేతనం చెల్లిస్తారని, కాంట్రాక్టర్ వద్ద పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం ప్రతినిధులు హుసేన్, వెంకట్రాయుడు, దేవేంద్ర, రంగన్న, సుంకాన్న, ఈశ్వర్, రంగస్వామి, రాజు తదితరులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ వద్ద పనిచేసేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వేచ్ఛా కార్మికులు పాల్గొన్నారు. సేవా సమితిలోన మన ఆటోలు కాంట్రాక్టర్కి ఇచ్చినామని చెప్పని ఇంతకుముందు మేము పోయినాం, ఎక్కడికి ర్యాలీ మన హెడ్ ఆఫీస్కి పోయినాం, పోతే ఏమైంది, ఆడేమో లెటర్ సీఓసార్కి ఇచ్చేసినాము. ఇచ్చిన తర్వాత లేదు మీకు న్యాయం చేస్తామని చెప్పని సార్ చెప్పిండని అన్నారు. ఎవరు మన సూపరింటెండెంట్ వాళ్ళు అన్నారు. అయిన తర్వాత ఏమైంది, ఈరోజు అయితే మాత్రము మన బోయినపల్లి సర్కిల్ విజయ్ సార్ వచ్చేసి అంతా మొత్తం ఆటోలు ఎంతమంది ఉన్నారు మొత్తం రాండి ఇక్కడికి బోయినపల్లి ఆఫీస్ దగ్గరికి రాండి అని చెప్పని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు
వచ్చినాం, మేమంతా ఇక్కడికి వచ్చినాం, 100 మంది పైన వచ్చినాం, అంతా ఫ్యామిలీలతో పనిచేసుకుంటున్నాం. మేమైతే మాత్రం ఏ ఒక్కరైతే కాదు, భార్యాభర్త ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం. గత 20-25 ఏళ్ళ నుండి చేస్తున్నాం, అంటే 5 రూపాయలు కాటినట్టు మేము పనిచేస్తున్నాం. ఇప్పుడైతే ఏదో కాంట్రాక్ట్ అని చెప్పని బయట అంతా అంటున్నారు. అంత అంటే మన కంటల్మెంట్ అంటున్నారు, షాప్ అంటున్నారు. అది కరెక్టా కాదా మాకు తెలియదు. తెలిసిన తర్వాత కొంతమంది ఏదో మీకు ఇవ్వరంట, కాంట్రాక్ట్కి ఇస్తామంటున్నారు అని అంటే మాకు కూడా ఉపాధి పోతుంది. అడ్డట్లు ఇస్తారు సార్ అని చెప్పని ఏదో సూపరింటెండెంట్తో వాళ్ళ దగ్గరతో చెప్పినాం. చెప్తే సరే సార్ వచ్చిన తర్వాత ఏం చెప్తారో దాన్ని బట్టి మాట్లాడదామని చెప్పని సూపరింటెండెంట్ సారు విజయ్ సారు అన్నాడు. అయిన తర్వాత అది కాంట్రాక్ట్ అంటే ఏ విధంగా ఇస్తారో మాకు తెలియదు. మున్సిపాల్లోన ఇచ్చినారు, ఎట్లా ఎలా ఇచ్చినారు, కొన్ని ఆటోలు ఇచ్చినారు, ఫస్ట్ విడత ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఏదో ఎస్సీకి అయితే 50,000, బీసీలకు అయితే 60,000 లెక్క ఫస్ట్ విడుతూ కట్టించుకొని ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఇచ్చేసినారు. ఇచ్చిన తర్వాత రెండో విడత కూడా అలాగే ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ 3వ విడత కూడా 60,000, 70,000 అంటే సారులు వాళ్ళు అడిగేదాన్ని బట్టి తీసుకున్నారు, ఇచ్చినారు, ఆటోలు ఇచ్చినారు. మాకు ఆ లెక్క ప్రకారం ఇస్తున్నారా లేదా లేదు మీకు ఇంత అని చెప్పని ఫిక్స్ చేసినారా, ఏ విషయం మాకైతే తెలియదు, ఇంతవరకు తెలియదు మాకు. తెలిసిన తర్వాత మేమైతే 20-25 ఏళ్ళ నుండి చేస్తున్నాం కాబట్టి మాకు ఏదైనా ఇచ్చేది ఉంటే మాత్రము మాకే ఇవ్వాలి ఆటలు. మేమేదో కాంట్రాక్ట్కి ఇస్తామంటే మేము ప్రధాని నరేంద్ర మోడీ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 8 వార్డుల్లో బీజేపీ నాయకులు పలు ఆలయాల్లో మృత్యుంజయ హోమాలు నిర్వహించారు. ఇటీవల పంజాబ్లో మోడీ కాన్వాయ్ని అడ్డుకున్న విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బీజేపీ నాయకులు అన్ని వార్డుల అధ్యక్షులు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ హోమాలు నిర్వహించినట్లు బోర్డు నామినేటెడ్ సభ్యుడు జె రామకృష్ణ తెలిపారు. కాకగూడ హనుమాన్ ఆలయంలో తన ఆధ్వర్యంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మద, బోర్డు మాజీ సభ్యురాలు జె అనురాధాలు పాల్గొన్నారని అన్నారు. 3వ వార్డు కార్ఖానా మహాకాళి ఆలయంలో సికింద్రాబాద్ మహాకాళి జిల్లా అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాస్, మిగిలిన వార్డుల్లో బీజేపీ నేతలు పాల్గొన్నారని అన్నారు. భానుక మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రధాని పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వ తీరు విచారకరమని అన్నారు. ఆయన కారణజన్యుడు అని, ఆయనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ప్రపంచం మొత్తం కరోనా 3వ వేవ్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే భారతదేశంలో మాత్రం 150 కోట్ల టీకా డోసులు పూర్తి చేసుకుని టీనేజర్లకి టీకా వేయటమే కాకుండా ఈ రోజు నుండి 3వ డోస్ టీకా కూడా ప్రారంభమైందని, ఇలా అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీ ఆరోగ్యంగా ఉండాలని, హోమం చేయటం ఆనందదాయమని అన్నారు. మరో 10 ఏళ్ల పాటు దేశానికి సేవలందించే సత్తా ఆయనకుందని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు రాధికా కాలనీలో నెలకొని ఉన్న డ్రైనేజీ సమస్యను స్థానికులు టీఆర్ఎస్ నాయకులు పెద్దల నరసింహ దృష్టికి తీసుకురావడంతో కంటోన్మెంట్ అధికారి రాజేష్ దృష్టికి తీసుకెళ్లి డ్రైనేజీ సమస్యను గల్ఫర్ సహాయంతో పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా 108 బజార్ గాంధీనగర్లో స్ట్రీట్ లైట్స్ రిపేర్ చేయించడం జరిగింది. ఈ మేరకు స్థానికులు హర్షం వ్యక్తం చేసి నరసింహకు ధన్యవాదాలు తెలిపారు. బాలంరాయి ప్రభుత్వ పాఠశాల సుభాష్ నగర్ సమీపంలోని మంచినీటి పైప్లైన్ ఉదయం 6 గంటలకు డ్యామేజ్ అయ్యిందని, వాటర్ వర్క్స్ అధికారి శశాంకి వాట్సాప్ ద్వారా నీటి సరఫరా పైప్లైన్ చెడిపోయి కుళాయి నుండి నీరు నిరంతరం వృధాగా పోతోందని టీఆర్ఎస్ నాయకులు బి సాయి కిరణ్ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో మరమ్మతులు చేసి మార్చారు. దీంతో సమస్య పరిష్కారమైంది. ఫిర్యాదు చేసిన 12 గంటల్లో సమస్య పరిష్కారం కావడంతో సీఈఓ అజిత్ రెడ్డి, వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజ్కుమార్, ఏఈ శశాంకి ప్రజల తరపున సాయి కిరణ్ ధన్యవాదాలు తెలిపారు. తెరాస నాయకులు సి ప్రవీణ్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే జి సాయన్న, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని ప్రవీణ్తో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వరరెడ్డి, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, లోక్నాథ్, మార్కెట్ మాజీ సభ్యులు టిఎన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాజు సింగ్, సురేష్, సుశాంత్, సోమయ్య, అజేష్, మహర్షల్ తదితరులు పాల్గొన్నారు. విజయానికి బావుడాతడు ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, అలా వంచని యోధుడు అతడు, ఆ భయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. న్యూ బైనపల్లి
పాలి వీర సావర్కర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు బోర్డు కార్యాలయంలో సీఈఓ అజిత్ రెడ్డిని కలిసి పలు అంశాల మీద చర్చించారు. ముఖ్యంగా కంటోన్మెంట్లోని జీహెచ్ఎంసీలో విలీనం ప్రతిపాదన ఉన్నతాధికారులకు పంపించడం, అదేవిధంగా బోర్డు ఆధ్వర్యంలో పేద పిల్లల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేయడం లేదా ఏదైనా ప్రభుత్వ పాఠశాలను తీసుకుని సహాయ సహకారాలు అందించడం ఇతర అంశాల మీద ఉన్నతాధికారులకు పవర్ ప్రజెంటేషన్, వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని కోరినట్లు అసోసియేషన్ సభ్యులు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు యాదవ్, మహేష్, సంతోష్, శైలేందర్, లక్ష్మణ్, ప్రదీప్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంటోన్మెంట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ అంశాలు, ఇంకా రోజువారీగా జరుగుతున్న ఇష్యూల మీద మేము వీడియో కాన్ఫరెన్స్ ఇవ్వాలని ప్రిన్సిపల్ డైరెక్టర్ని కోరడంతో సిఓ గారికి వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మేము ఏదైతే అంశాలు చర్చించాలనుకుంటున్నామో అవన్నీ ఈరోజు సిఓ గారితో డిస్కషన్ చేసి పూణే ఆఫీస్కి సబ్మిట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో సిఓఆర్ కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. సో అతి త్వరలో వీర సహకార అసోసియేషన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిఓతో పాటు ప్రిన్సిపల్ డైరెక్టర్ గారితో మీటింగ్ జరగబోయే అవకాశం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.